రైట్ ఎవరు ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి సార్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ వీడియోలో కనిపించాలా రైట్ సో ఏం డౌట్స్ లేవు సో మనం ఏం చెప్పుకోలేదు ఇక్కడ జస్ట్ జనరల్ గా ఏంటంటే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం అంటే ఇప్పుడు సో మనం ఏం నేర్చుకోవాలి కంటెంట్ ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాం ఓకే మనకు కావాల్సిన కంటెంట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం నేర్చుకున్నాం సో ఎవరైనా ఏమైనా చెప్పాలంటే సురేంద్ర ఏమైనా మాట్లాడతా సో కెపాసిటర్స్ ఈ కెపాసిటర్స్ వచ్చేసి చూడండి మన బోర్డ్ లో ఎక్కువగా కనబడే కాంపోనెంట్ ఎవరు కెపాసిటర్ ఎక్కువగా షార్ట్ అయ్యే కాంపోనెంట్ ఎవరు కెపాసిటర్ అంటే ఎక్కువగా పోయే అవకాశం దేనికి ఉంది ఒక కాంపోనెంట్ లో అంటే అది ఎవరికి ఎక్కువగా వచ్చేసి మనకి కెపాసిటర్స్ ఓకే మన మొబైల్ లో మ్యాక్స్ మ్యాక్స్ ఎక్కువగా కనిపించే కాంపోనెంట్ పేరు కూడా వచ్చేసి కెపాసిటర్ ఎందుకు వాడేది ఓకే సో నెక్స్ట్ ఇది నేను సర్చ్ చేస్తే ఎక్కడ తెలుస్తుంది చూడండి ఇక్కడ ఒక ఎఫ్ఎల్ వాడాడు ఎల్ కాయిల్ వాడాడు బూస్ట్ కాయిల్ అండ్ 1, 2, 3, 4 కెపాసిటర్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఈ ఐసీ నుంచి అవుట్ అయినప్పుడు ఈ ఐసీ చూడండి ఇక్కడ ఐసీలో 3 పిల్లల నుంచి అవుట్ అవుతుంది ఐసీ అవుట్ అయినప్పుడు 3 కెపాసిటర్లు ఒక ఈ ట్రాక్స్ లో ఈ పిన్స్ ఎలాంటి పోయినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఎంసీని క్లిక్ చేస్తున్నాను చూడండి సో ఈ బ్లూ కలర్ అన్ని కూడా ఎంసీస్ నో కనెక్షన్స్ కనిపిస్తున్నా క్లారిటీగా మీకు ఎనీవన్ ఐసీకి కనెక్షన్ ఓకే ఈ 6 పిన్ లో ఒకటే ట్రాక్ ఈ 6 కలిసినా నాకు ఏం కాదు ఈ ఇక్కడ గ్రౌండ్ ఉన్నాయి కదా ఈ అన్ని కలిసిపోయినా నాకు ఏం కాదు ఈ వర్స్ అంతా అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈ బిట్ మ్యాప్ క్లారిటీ వచ్చిందండి ఓకేనా అంటే ఐసీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మన ఐసీని దీంతో మనం ఈ ఐసీని మనకు 2 టైప్స్ ఓపెన్ ఐసీ ఓకేనా ఓపెన్ ఐసీ అండ్ వచ్చేసి గ్లాస్ ఐసీ అంటే లైక్ మీరు పేస్టెడ్ ఐసీ ఓపెన్ ఐసీ పేస్టెడ్ ఐసీ ఓకే సో అంటే మన మొబైల్ లో ఉన్న ఐసీలు ఒకటి ఓపెన్ ఉంటాయి అండ్ ఏం సిటీ ఓకే సో ఈఎంఎంసీ అంటే ఏంటి రోమ్ ప్లస్ ర్యామ్ 4 GB ర్యామ్ 64 GB రోమ్ ఇది వచ్చి స్టోరేజ్ ఇది వచ్చేసి మన ర్యామ్ మన స్పీడ్ మీరు మాట్లాడుకుంటారు కదా 8 GB 256 GB ఓకే సో ఇవి రెండు వచ్చేసి ర్యామ్ అండ్ రోమ్ ఓకే సో అంటే మన ప్రాబ్లం మన ఫ్లాష్ కి సంబంధించి స్టోరేజ్ అంతా ఎక్కడ ఉంటుందండి రోమ్ ఓన్లీ రోమ్ మరి ర్యామ్ ఎక్కడ ఉంది సిపియు పైన అదే డబల్ డబల్ డెక్కర్ చూసారండి డబల్ డెక్కర్ సిపియు పైన చూసారండి డబల్ డెక్కర్ ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఓకే సో సామ్సంగ్ A50 అనేది డబల్ డెక్కర్ నేను ఒక సిపియు నేను ఎలా చేయాలి ఏందనేది నేను సో హాయ్ ఎవ్రీవన్ అందరికి వినిపిస్తుంది కదా వాయిస్ నాది సో మీ అందరిది నేను మ్యూట్ లో పెడుతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అయిపోయిన ఉంటే తర్వాత మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం తర్వాత సో ఫస్ట్ నేను చెప్పేది వినండి సో ఫస్ట్ మనకి కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి ఓకే సో ఫస్ట్ నోట్ డౌన్ ఓకేనా ఒక నోట్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేం నేర్చుకోవాలో నోట్ చేసుకోండి నేను ఇప్పుడు ఇక్కడ రాస్తాను ఓకేనా సో దాంట్లో ప్రతి రోజు మనం ఏం చేద్దాం అంటే ఒక 2 టూల్స్ గురించి నేర్చుకుందాం ఒక సెక్షన్ గురించి నేర్చుకుందాం కొన్ని కాంపోనెంట్స్ గురించి నేర్చుకుందాం ఓకే సో ఈ రోజు ఏమేమి నేర్చుకుంటున్నాం అనేది మొత్తం మనం ఇక్కడ వీడియో ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను నేను అది మళ్ళీ మీకు లింక్ లో పంపిస్తాను ఒక 2-3 డేస్ మీకు పంపిస్తా తర్వాత నేను మీరే చేసుకోవాలి అదంతా సో ప్రెసెంట్ వచ్చేసి సో ఫస్ట్ ఓకే మనం ఏమేమి నేర్చుకోవాలి మనం అప్పుడు నేర్చుకున్న దానికి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ కి మనకి ఏమేమి ఉండాలి మన దగ్గర ఏమేమి టూల్స్ వాడాలి సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి ఓకే సో నా వాయిస్ అందరికి క్లారిటీ ఉంది కదా సో ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసి చెప్పాలి ఓకేనా రైట్ సో నేను ఇప్పుడు ఒకసారి బోర్డు కూడా చూడండి ఒకసారి బోర్డు కూడా ఓకే ఉందా లేదంటే బోర్డును ఒకసారి చెక్ చేస్తాను రైట్ సో ఫస్ట్
మీరేం మాట్లాడద్దు, నేను మొత్తం క్లియర్ గా నేను ఇక్కడ చేస్తున్నాను. ఓకే, సో అంతా అయిపోయాక మీకు ఏం డౌట్స్ ఉన్నా నేను క్లారిటీ చేస్తాను క్లియర్ గా. కొంచెం మంది యాడ్ అవుతున్నారు, సో వాళ్ళని యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి పేపర్ మీద రాసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమేమి నేర్చుకోవాలో, మీ టార్గెట్ ఏంటో ఫస్ట్ మీకు తెలిస్తే అప్పుడు మనం క్లియర్ గా మనం ఆ సబ్జెక్ట్ గురించి నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడున్న దానికి మనం ఏం నేర్చుకోవాలంటే, ఫస్ట్ మనకు కావాల్సింది వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఆల్రెడీ మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్ కొంచెం నేర్చుకున్నాం. మనం రెసిస్టర్ అంటే ఏంటి, కెపాసిటర్ అంటే ఏంటి, కాయిల్ అంటే ఏంటి, డయోడ్ అంటే ఏంటి, సో ఇలా కొన్ని నేర్చుకున్నాం కదా. సో దాన్ని కొంచెం ఇప్పుడు మనం చెకింగ్ పద్ధతి ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి మనకు తెలియాలి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి మీకు ఎంత డెప్త్ నాలెడ్జ్ వస్తే మీ సర్క్యూట్ అనేది అంత ఈజీగా నేర్చుకోగలుగుతారు అనమాట. అంటే ఇప్పుడు మనం 2013, 12, 14 మనం నేర్చుకున్నప్పుడు మనకి స్కెమాటిక్ డాంగిల్స్ కానీ అండ్ స్కెమాటిక్స్ కానీ ఏమి అవైలబుల్ లో లేవు. సో ఇప్పుడు అన్ని కూడా స్కెమాటిక్ డాంగిల్స్ కానీ స్కెమాటిక్స్ కానీ అన్ని క్లియర్ గా అవైలబుల్ లో ఉన్నాయి. సో దాంతో పాటు మనం అప్డేట్ అవ్వాలంటే వాటిని స్కెమాటిక్ రీడ్ చేయడం రావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కెమాటిక్స్. ఓకే, సో ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో మనం మాట్లాడుకున్నాం కదా, రెసిస్టర్, కెపాసిటర్, కాయిల్, డయోడ్, ట్రాన్సిస్టర్స్. ఓకే, ఏవైతే బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో, ఓకే, వాటికి ప్రతి దానికి ఒక రోల్ ఉంటుంది. అవునండి, ఒక కెపాసిటర్ కి ఒక సెక్షన్ లో ఒక రోల్ ఉంటుంది, ఒక కాయిల్ కి ఒక సెక్షన్ లో ఒక రోల్ ఉంటుంది, ఒక డయోడ్ కి ఒక సెక్షన్ లో ఒక రోల్ ఉంటుంది. ఓకేనా, అంటే ఆ సర్క్యూట్ లో ఒక రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, ఆ రోల్ గురించి తెలిస్తే మనం ఈజీగా మనం ఏంటంటే సర్క్యూట్ ని రీడ్ చేయొచ్చు. ఓకే, ఆ సర్క్యూట్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే మనకు కావాల్సింది ఏంటంటే రెండోది స్కెమాటిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బేసిక్ ఎలక్ట్రానిక్స్, రెండోది వచ్చేసి స్కెమాటిక్స్, అండ్ మూడోది వచ్చేసి హ్యాండ్ స్కిల్స్. సో ఇప్పుడు చూడండి, మనం అసలు బ్లోయర్ ని ఏ బ్లోయర్ వాడాలి, దాన్ని ఎంత హీట్ లో పెట్టాలి, ఒక ఐసిని రిమూవ్ చేయాలంటే. ఓకే, సో అసలు ఐసిని రీబాల్ ఎలా చేయాలి, ఓకే, మైక్రో జంపర్ ఎలా చేయాలి, ఓకేనా, వీటి గురించి మనకి క్లియర్ గా తెలిసి ఉండాలి. అవి వచ్చేసి హ్యాండ్ స్కిల్. వీటి గురించి మళ్ళీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. జస్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టార్గెట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఒకటి వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్, రెండోది వచ్చేసి స్కెమాటిక్స్, మూడోది వచ్చేసి హ్యాండ్ స్కిల్స్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి మీకు సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ లో మనం అప్పుడు నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాం, ఒక మిరాకిల్ బాక్స్ నేర్చుకున్నాం, ఒక ఈఎంటీ ప్రో నేర్చుకున్నాం, ఒక ఎంఆర్టి నేర్చుకున్నాం. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే అడ్వాన్స్ లెవెల్, ఈఎంఎన్సి, ఈఎంసిపి అండ్ ఈఎఫ్ఎస్. ఇప్పుడు వచ్చే చిప్స్ అన్ని కూడా అడ్వాన్స్ లెవెల్. అంటే ఈఎంఎన్సి అంటే ఏంటి, ఈఎంసిపి అంటే ఏంటి, ఈఎఫ్ఎస్ అంటే ఏంటి. ఇప్పుడు మీరు నార్మల్ గా ఈఎంటీలో ఏదైనా హ్యాంగర్ లో ఒక ప్రాబ్లం వచ్చింది, సో ఈఎంటీలో ఫ్లాష్ చేశారు, ఫ్లాష్ అయిపోయింది, మళ్ళీ అదే విధంగా హ్యాంగర్ లో కూడా ఉంది. ఓకేనా, లేదంటే ఈఎంటీ ఫ్లాష్ చేస్తుంటే మధ్యలో ఎర్రర్ వచ్చేస్తుంది. సో అవన్నీ ఏంటి, వాటికి ఎక్కడ ప్రాబ్లం ఉంది, అదంతా కూడా మనం ఈ సాఫ్ట్వేర్. ఓకే, సో అంటే మన టాపిక్స్ వచ్చేసి మెయిన్ గా వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్, స్కెమాటిక్స్, హ్యాండ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్వేర్. సో నో డౌన్ ఫస్ట్ మనం ఈ నాలుగు ఫోకస్ చేయాలి. ఓకే, బేసిక్ ఎలక్ట్రానిక్స్, స్కెమాటిక్స్, హ్యాండ్ స్కిల్, సాఫ్ట్వేర్. సో ఒక్కసారి అయిపోయిందంటే నేను ఒకసారి రఫ్ చేసి నేను దీని గురించి ఒకసారి వివరిస్తా క్లియర్ గా. డన్, వెరీ గుడ్. సో చెప్పినప్పుడు వినండి కొంచెం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నేను లాస్ట్ లో మొత్తం క్లియర్ చేస్తాను. క్లియర్? ఓకే, సో నేను ఒక్క దాని గురించి క్లియర్ గా కొంచెం వివరిస్తాను. సో ఇక్కడ బేసిక్ ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ లో మనం ఎక్కువగా మాట్లాడుకున్నది ఏంటంటే కెపాసిటర్. ఓకే, సో కెపాసిటర్స్, సో నేను కొంచెం పెద్దగా రాస్తున్నాను కనపడాలని. సో కెపాసిటర్స్, ఈ కెపాసిటర్స్ వచ్చేసి చూడండి, మన బోర్డు లో ఎక్కువగా కనపడే కాంపోనెంట్ ఎవరు, కెపాసిటర్. ఎక్కువగా షార్ట్ అయ్యే కాంపోనెంట్ ఎవరు, కెపాసిటర్. అంటే ఎక్కువగా పోయే అవకాశం దేనికి ఉంది ఒక కాంపోనెంట్ లో అంటే, అది ఎవరికి ఉందంటే ఎక్కువగా వచ్చేసి మనకి కెపాసిటర్స్. ఓకే, మన మొబైల్ లో మ్యాక్స్ మ్యాక్స్ ఎక్కువగా కనిపించే కాంపోనెంట్ పేరు కూడా వచ్చేసి కెపాసిటర్. నెక్స్ట్ కాయిల్స్, కాయిల్ ఆర్ ఇండక్టర్స్, కాయిల్ ఆర్ ఇండక్టర్స్.
ఓకే మనకి ఎఫ్ఎల్స్ అంటాం కదండి, ఫిల్టర్ కాయిల్ ఉండొచ్చు లేదా బూస్ట్ కాయిల్స్ ఉండొచ్చు మీ ఐసి పిఎం దగ్గర కానీ, ఓకేనా, లేదంటే డిస్ప్లే కనెక్టర్లు కానీ ఏదైనా కనెక్టర్స్ దగ్గర ముందు మీకు ఎఫ్ఎల్స్ కనపడతాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ కాయిల్స్, మనకి ఎక్కడైతే బూస్ట్ వోల్టేజెస్ కావాలో పిఎం దగ్గర కానీ ఓకేనా లైటింగ్ సెక్షన్ లో కానీ మీకు కనిపించేది ఏంటంటే బూస్ట్ కాయిల్ అనమాట. సో కెపాసిటర్స్ అండ్ కాయిల్స్ అండ్ మూడోది వచ్చేసి డయోడ్. ఓకే, డయోడ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఓకే, దీంట్లో మనకు రెక్టిఫై డయోడ్, జీరా డయోడ్, టీవీఎస్ డయోడ్స్. ఓకే, సో ఇవి ఎలా వాడతామో తెలియాలి. అండ్ నాలుగోది వచ్చేసి రెసిస్టర్స్. ఓకే, సో ఐదోది వచ్చేసి మనకి ట్రాన్సిస్టర్లు ఇప్పుడు వాడలేదండి. ట్రాన్సిస్టర్ అనేది ఏంటంటే, సో నోట్ చేద్దాం మనం, ట్రాన్సిస్టర్ ఏదైతే చిన్న మోడల్ ఉన్నాయో ఓల్డ్ మోడల్స్ వాటిలో వచ్చేది ట్రాన్సిస్టర్ వచ్చేది. ఇప్పుడు మనకి మొత్తం నడిచేది ఎవరంటే మాస్ఫెట్. ఒకటి ట్రాన్సిస్టర్, రెండోది వచ్చేసి మాస్ఫెట్. ఒకసారి నోట్ చేసుకోండి, ట్రాన్సిస్టర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్ఫెట్. వీడు ఆఫ్ అయిందా, కనిపిస్తుంది కదా? రైట్, సో ఇక్కడ మీకు ఒకటి ఒకటి నోట్ చేసుకోండి, కింద మాస్ఫెట్. ఓకే, నోటెడ్. రైట్, సో ఫస్ట్ మనం ఏంటంటే వీడి గురించి క్లారిటీగా తెలుసుకోవాలండి. ఓకే, సో ఈ కాంపోనెంట్స్ అన్నిటి గురించి తెలియాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఒక చిన్న స్కెమాటిక్ ఒక డయాగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడొచ్చారు. సో జనరల్ గా మీకు అర్థం అవడానికి నేను ఒకటి చూపిస్తున్నా ఇప్పుడు. సో ఈ టూల్స్ ఎలా వాడాలి, ఈ డాంగిల్స్ ఎలా వాడాలో నేను క్లియర్ గా చెప్తాను. మనకి ఇంకా లాక్డౌన్ నాకు తెలిసి పొడిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోజుగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం క్లియర్ గా, పాయింట్ టు పాయింట్ మీకు అర్థమయ్యలేదు నేను చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి తర్వాత మళ్ళీ గ్రూప్ లో డిస్కస్ చేద్దాం దాని గురించి. సో నేను ఏదైనా ఒక లేటెస్ట్ మోడల్ తీసుకుంటానండి జనరల్ గా. సో నేను ఇప్పుడు శాంసంగ్ A50, సో ఎక్కువగా ఇప్పుడు నడుస్తుంది కదండి, సో దాంట్లో ఏదైనా ఒక మోడల్ తీసుకుంటాను నేను. సో జనరల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి, రైట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి డిస్ప్లే కనెక్టర్. ఓకే, శాంసంగ్. ఓకే, మీకు స్క్రీన్ కనిపించలేదమ్మా మరి? ఓకే, వాయిస్ క్లియర్ గా లేదా? ఇప్పుడు క్లారిటీ ఉందా? సో రైట్ రైట్ ఒక సార్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి అడ్మిట్ చేసుకుని నాకు చెప్పండి. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక డిస్ప్లే కనెక్టర్ కనిపిస్తుంది అవునండి. సో దీంట్లో ఇప్పుడు ఈ స్కెమాటిక్ డయాగ్రామ్ లేకుండా అంటే ఇక్కడ మనం ఒక కాంపోనెంట్ గురించి రోల్ మాట్లాడుతాం కదా సార్, సో ఇక్కడ ఒక కెపాసిటర్ కనిపిస్తుంది అండి. ఇక్కడ వరుస పై నుంచి కిందకి ఒక కెపాసిటర్ ఉంది, దీని పేరు విడిడి ఎల్సిడి ఈఎల్ విడిడి 4.6 వోల్టేజ్. ఓకే, అంటే ఈ ఈ కనెక్టర్ మీదకి ఎల్సిడి అంటే మనకు కావాల్సిన ఓఎల్ఈడి వోల్టేజ్ 4.6 వోల్టేజ్ 9th పిన్ మీదకి అండ్ 7th పిన్ మీదకి 9th పిన్ మీదకి వస్తుంది. రైట్, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక కెపాసిటర్ వాడాడు, ఎందుకు వాడాడు ఇది? ఓకే, సో నెక్స్ట్ ఇది నేను సర్చ్ చేస్తే ఎక్కడ వెళ్తుంది చూడండి, ఇక్కడ ఒక ఎఫ్ఎల్ వాడాడు, ఎల్ కాయిల్ వాడాడు, బూస్ట్ కాయిల్ అండ్ 1, 2, 3, 4 కెపాసిటర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ ఐసీ నుంచి అవుట్ అయినప్పుడు ఈ ఐసీ చూడండి, ఇక్కడ ఐసీలో 3 పిన్ల నుంచి అవుట్ అవుతుంది, ఐసీ అవుట్ అయినప్పుడు 3 కెపాసిటర్లు, ఒక కాయిల్ అండ్ ఇక్కడ ఒక కెపాసిటర్, 4 కెపాసిటర్ అండ్ 4 కెపాసిటర్స్ అండ్ బ్యాక్ కి వెళ్తే ఒక కెపాసిటర్ ఉంది చూడండి. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మన కనెక్టర్ మీదకి 7th మీద 9th పిన్ మీదకి మనకి ఇక్కడ వోల్టేజ్ వస్తుంది.
చూడండి ఒక కెపాసిటర్ ఇక్కడ వాడాడు, కెపాసిటర్ వాడాల్సిన అవసరమే వచ్చింది. అంటే ఇక్కడ కెపాసిటర్ రోల్ ఏంటి తెలియాలి. అదే విధంగా ఇక్కడ ఒక కాయిల్ వాడాడు కదండి, ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఇది వచ్చేసి ఫస్ట్ చూడండి ఎక్కడ తెలియదు, ఇక్కడ ఒక కాయిల్ వాడాడు ఎల్ ఎల్ 7009. సో మన కెపాసిటర్ ఎప్పుడైనా మనం చేసుకున్నప్పుడు కెపాసిటర్ రాసి ఉండదు, ఏమైనా రాసి ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు సి. ఓకే, సి ఇండికేటింగ్ కెపాసిటర్. అదే విధంగా ఎల్ ఎల్ అంటే కాయిల్. ఓకే, ఎఫ్ఎల్ అంటే ఫిల్టర్ కాయిల్. ఓకే, ఇక్కడ చూడండి మీరు ఏదైనా సరే డినోటింగ్ లెటర్ మీకు కనిపించినప్పుడు ఓన్లీ ఇక్కడ లెటర్ ఒకటే కనిపిస్తుంది, మీకు కాంపోనెంట్ కెపాసిటర్ అనేది కనిపించదు, ఓన్లీ లెటర్ ఒకటే కనిపిస్తుంది, లెటర్ బట్టి తెలుసుకుంటారు. అంటే ఈ సర్క్యూట్ ఇప్పుడు ఈ సర్క్యూట్ డిజైన్ చేసినప్పుడు అంటే ఇది ఒక ఓఎల్ఈడి సర్క్యూట్. ఓకే, మనకి శాంసంగ్ A50 కానీ, వన్ ప్లస్ 6 కానీ, వన్ ప్లస్ 7 కానీ, ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్లో మనకి లైటింగ్ రావట్లేదు, గ్రాఫిక్ రావడం లేదు. అంటే ప్రాబ్లం ఎక్కడుందంటే ఐసీలో ఉంటుంది. సో ఈ ఐసీ గురించి తెలియాలి. ఈ ఐసీకి అసలు వోల్టేజ్ ఇన్ ఏమవుతుంది, వోల్టేజ్ అవుట్ ఏమవుతుంది, ఇది ఎన్ని వోల్టేజ్లు అవుట్ పంపిస్తుంది, ఈ ఐసీ ఆన్ అవ్వాలంటే మనకి ఎనేబుల్ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు, ఈ వోల్టేజెస్ బయటకు వచ్చినప్పుడు ఈ కాంపోనెంట్స్ ఇక్కడ ఏం చేస్తున్నాయి, ఇదంతా తెలియాలి. ఇదంతా తెలియాలంటే మనకు కావాల్సింది ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, సో అదే వచ్చేసి మన ఓకే. సో ఇప్పుడు వాయిస్ వినిపిస్తుంది కదండి, రైట్. సో చూడండి ఇప్పుడు మనం అక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటి, స్కెమాటిక్. ఆ స్కెమాటిక్ లో అక్కడ 4 కెపాసిటర్స్ ఎందుకు వాడాడు, ఒక కాయిల్ ఎందుకు వాడాడు తెలియాలి. ఓకేనా, వాటి ఫంక్షన్ ఏంటో తెలియాలి. అంటే ఖచ్చితంగా ఈ కెపాసిటర్ ఒక రోజు తెలియాలి, ఒక తెలియాలి. అదే విధంగా కాయిల్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ అంటే ఏంటి, అండ్ డయోడ్స్ అండ్ రెసిస్టర్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ అండ్ మాస్ఫెట్. ప్రతి కాంపోనెంట్ గురించి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లియర్ గా డెప్త్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మీకు నేను ఇందాక చెప్పిన సర్క్యూట్ రీడ్ చేయడం అనేది వస్తుంది. ఆ సర్క్యూట్ ని మీరు రీడ్ చేయగలిగితే మీరు ఫ్యూచర్ లో ఎలాంటి మొబైల్ వచ్చినా కూడా, ఎలాంటి మొబైల్ వచ్చినా, ఏ మోడల్ వచ్చినా కూడా మీరు 100% ఈజీగా అప్డేట్ అవ్వచ్చు, అండ్ ఏ మొబైల్ వచ్చినా రిపేర్ చేయొచ్చు త్రూ స్కెమాటిక్స్. ఓకే, సో అది తెలియాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో దీంట్లోనే అందుకే మనం మాట్లాడుకున్నది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఓకే, దాంట్లో మనం మాట్లాడుకునేది కెపాసిటర్స్, ఇండక్టర్స్, డయోడ్స్, రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్ అండ్ మాస్ఫెట్స్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ గా ఉంది కదండి. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనం రిజల్ట్ వచ్చేసి స్కెమాటిక్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి స్కెమాటిక్స్ మేజర్ రోల్. ఇప్పుడున్న మొబైల్ షాప్ ఇప్పుడున్న టెక్నీషియన్స్ రిపేరింగ్ ఎందుకు చేయలేకపోతున్నారు, బ్లైండ్ గా ఎందుకు రిపేర్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఈ స్కెమాటిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. సో ఇందాక మనం చెప్పుకున్న స్కెమాటిక్ చూడడం వస్తే అది ఏ ఐసీ నుంచి వస్తుందో తెలుస్తుంది మీకు, అది దాంట్లో ఐసీలో కింద ఎన్ని ప్యాడ్స్ నుంచి వస్తుందో తెలుస్తుంది, ఏ కాంపోనెంట్స్ దానివో తెలుస్తుంది, అది ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది, అవునా కదండి. సో అది ఎలా తెలుస్తుంది అంటే రీజన్ ఎవరంటే స్కెమాటిక్స్. సో నేను ఇందాక ఎక్కడ ఓపెన్ చేశాను, అది స్కెమాటిక్ లో ఓపెన్ చేశాను. ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే ఒక డిస్ప్లే కనెక్టర్ మీద ఏ పిన్ దీనితో కూడా చెప్పలేదు, అర్థమైందా సార్? ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ చిన్న డిస్ప్లే కనెక్టర్ కింద లైక్ ఎగ్జాంపుల్ గా దీంట్లో ఏది లైటింగ్ ట్రాక్, ఏది గ్రాఫిక్ ట్రాక్, ఏది ఎంఐపిఏ ట్రాక్, ఓకే ఏది రీసెట్ ట్రాక్ నీకు తెలియదు. ఓకే, సో మన మొబైల్ రిపేర్ ఎలా చేయగలుగుతాం అంటే స్కెమాటిక్స్ లేకుండా ఈ రోజు మీరు మొబైల్ రిపేర్ చేయలేరు. ఎందుకని అంటే, సో ఒక కనెక్టర్ మీద ఒక లైనే చెప్పలేకపోతున్నాం, ఇన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర, ఈ ఇన్ని మోడల్స్ లో మన స్కెమాటిక్స్ లేకుండా రిపేర్ ఎలా చేస్తున్నాం అంటే బ్లైండ్. ఓకేనా, సో ఎలా పని చేస్తుంది అంటే మార్కెట్ లో ఒక ఛార్జింగ్ అవ్వడం లేదు అంటే ఛార్జింగ్ కనెక్టర్ మార్చేస్తున్నాం. ఓకే, లేదంటే ఛార్జింగ్ కింద బోర్డు మార్చేస్తున్నారు, సబ్ బోర్డ్ అప్పుడు కూడా అవ్వట్లేదంటే, సో ఇంకా కొంచెం నేర్చుకున్న వాడు ఏం చేస్తున్నాడు, ఛార్జర్ ఐసీ మార్చేస్తున్నాడు. సో ఛార్జర్ ఐసీ మార్చిన అవ్వకపోతే అవ్వదు, ఆ ఫోన్ ఇంకా అవ్వదు అన్నట్టు చూస్తున్నాడు, అర్థమైందా సార్? సో నేనేమంటున్నానంటే ఇదే కనుక స్కెమాటిక్ కనుక నేర్చుకోగలిగితే నువ్వు అది 100% వేరే వాళ్ళ దగ్గర అవ్వలేదు కూడా నీకు అంటావు. ఎందుకంటే ఆ ఐసీకి ఇన్ వోల్టేజ్ ఎవరో తెలియాలి. ఇప్పుడు ఐసీ నుంచి అవుట్, నువ్వు ఏదైతే ఈ ఛార్జర్ ఐసీని మార్చావో ఛార్జర్ ఐసీ నుంచి అవుట్ రావట్లేదు కదా, నువ్వు మార్చింది అవుట్ రావట్లేదని మార్చావు అంటే దానికి ఇన్ని కావాలి కదా, అంటే ఇన్ని ఎవరో తెలియాలి నీకు,
ఓకే ఇల్లు తెలుస్తుందంటే ఏసీ పనిచేయాలని కావాల్సిన సిగ్నల్ ఏంటో ఆ సిగ్నల్ గురించి తెలియాలి. ఆ సిగ్నల్ మిస్ అయి ఉండొచ్చు. ఓకే అంటే ఇవి అంటే దీనికి రీసెట్ సిగ్నల్ మిస్ అయి ఉండొచ్చు. ఓకేనా అంటే ఇవన్నీ తెలియకుండా జస్ట్ ఒక ఐసీ మాస్టర్ అవుతుందా? అవుతుంది. అంటే ఇదంతా ఎవరు చెప్తున్నారు మనకి? స్కెమాటిక్ అర్థమవుతుందండి. సో అంటే ఖచ్చితంగా మీకు స్కెమాటిక్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకేనా అంటే స్కెమాటిక్ లేకుండా రిపేర్ చేస్తున్నాము అంటే మనం బ్లైండ్ వెళ్ళిపోతాం అండి. క్లియర్ అర్థమైందండి. అంటే మనం ఇప్పుడు ఇప్పుడున్న అడ్వాన్స్ లెవెల్ కి మనం ఈజీగా ఎక్కువగా నేర్చుకోవాల్సింది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది స్కెమాటిక్స్. మీకు ఒక్క స్కెమాటిక్ మీరు రీడ్ చేయడం వచ్చిందా? మీరు ఫ్యూచర్ లో ఎలాంటి మొబైల్ వచ్చినా కూడా దాని స్కెమాటిక్ ఓపెన్ చేసి రీడ్ చేసుకోవచ్చు, సర్క్యూట్ లెవెల్లో రిపేర్ చేయొచ్చు. బ్లైండ్ గా కాకుండా మీరు సర్క్యూట్ లెవెల్లో రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఓకే సో ఇది స్కెమాటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ మాత్రం ఇలాంటి చేసేవాళ్ళు. నేనేమన్నా అంటే ఈ రోజు మనం హ్యాండ్ స్కిల్ పర్ఫెక్ట్ గా అవ్వాలంటే మనకు ఖచ్చితంగా మన దగ్గర ఏముండాలి? మైక్రోస్కోప్ ఉండాలి. ఓకే సో నేను అంతా ఇది అయిపోయాక నీకు ఏం తీసుకోవాలి, ఏ మైక్రోస్కోప్ బాగుంటుందో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. సో మైక్రోస్కోప్ లేకుండా మీరు హ్యాండ్ స్కిల్స్ చేయలేరు. ఇది క్లియర్ అర్థమవుతుంది. మైక్రోస్కోప్ లేకుండా మన హ్యాండ్ స్కిల్ చేయలేము. అసలు హ్యాండ్ స్కిల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఏం నేర్చుకోవాలి నువ్వు హ్యాండ్ స్కిల్ లో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియాల్సింది ఏంటంటే పీపీడీ మెల్టింగ్ పాయింట్, పీపీడీ మెల్టింగ్ పాయింట్. సో మనం ఆల్రెడీ నేను ఒక వీడియో సెండ్ చేశాను మీకు, రీబాలింగ్ వీడియోస్, రీబాలింగ్ ఐసీ రీబాలింగ్ టూల్స్ అని ఒక వీడియో సెండ్ చేశాను గ్రూప్ లో, ఒకసారి అది చూడండి. సో దాంట్లో పీపీడీ మన లెడ్ వైర్ ఏదైతే రా మెటీరియల్ ఉందో ఆ రా మెటీరియల్ బట్టి మనం వాడే టూల్ బ్లోయర్. ఓకే ఆ బ్లోయర్ ని ఎంత హీట్ సెట్ చేయాలి, ఓకే ఏ నాజిల్ వాడాలి అనేది మీకు కావాలి. ఎందుకంటే ఒక్కొక్కటే ఒక బ్లోయర్ ఉంటుంది. నా దగ్గర ఒక బ్లోయర్ ఉంది, మీ దగ్గర ఒక బ్లోయర్ ఉంది. అంటే ఇక్కడ ఉన్న 150 మందిలో 150 మంది దగ్గర కూడా నాకు తెలిసి డిఫరెంట్ డిఫరెంట్ ఆల్మోస్ట్ ఒక 20-30 మోడల్స్ వేరే ఉంటాయి. ఓకేనా మరి నేను ఇప్పుడు నేను ఒక హీట్ చెప్తాను మీకు, లైక్ ఒక హీట్ చెప్తాను 300-30 పెట్టుకుని కాంపోనెంట్ లిఫ్ట్ చేయని చెప్పాను. సో అది నా బ్లోయర్ కి, నా ఫ్యాన్ కి, మా ఇంట్లో ఉన్న ఫ్యాన్ కి, నా ఎన్వైరాన్మెంట్ కి నాకు సెట్ అయిన టెంపరేచర్ ఇది. అదే నీ బ్లోయర్ కి నువ్వు 350 పెట్టి 40 పెడితేనే వస్తుంది. అంటే నువ్వు ఉన్న ఏరియాకి, నువ్వు ఉన్న ఏసీ ప్లేస్ లో, ఓకే నువ్వు నీ షాప్ లో ఏసీ ఉంది అంటే ఇది డిపెండ్స్ ఆన్ యువర్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ అవుతుంది. అండ్ మన పీపీడీ మెల్టింగ్ పాయింట్, ఓకే దీని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఈ ఈ మెల్టింగ్ ఈ పేస్ట్ ఏంటి, ఇది ఎలా మెల్ట్ చేయాలి, మనం బ్లోయర్ టెంపరేచర్ ని ఎలా సెట్ చేసుకోవాలి. సో ఇది మన ఫస్ట్ పాయింట్. అండ్ రెండవ పాయింట్ వచ్చేసి కాంపోనెంట్ లిఫ్టింగ్, కాంపోనెంట్ లిఫ్టింగ్ సేఫ్. కాంపోనెంట్ ని ఎంత హీట్ అంటే మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ చేశారో ఎంత హీట్ పెట్టి ఏ నాజిల్ పెట్టి కాంపోనెంట్ ని మనం రిమూవ్ చేయాలి సాల్డింగ్ ఐరన్ తో కాదు, విత్ SMD బ్లోయర్. ఓకే సో కాంపోనెంట్ చార్జ్ మనం సాల్డింగ్ ఐరన్ తో కూడా చేయొచ్చు అండ్ బ్లోయర్ తో ఈజీ. ఈ కాంపోనెంట్ లిఫ్ట్ చేసినప్పుడు సేఫ్ వే లో ఎంత టైం మనం దాని మీద బోర్డ్ ని హీట్ చేయొచ్చు? ఓకే ఆ కాంపోనెంట్ చాలా మంది తీసినప్పుడు పక్కకి వెళ్ళిపోవడం, ఎగిరిపోవడం, వేయడం రాక జంపర్స్ వేయడం, ఓకేనా సో ఇవన్నీ చేస్తున్నారు. సో కాంపోనెంట్ లిఫ్టింగ్ ఇన్ సేఫ్ వే ఎంత హీట్ పెట్టాలి, ఏ నాజిల్ వాడాలి, ఎంత టైం వాడాలి. ఓకే సో కాంపోనెంట్ లిఫ్టింగ్, ఓకే సో నేను బోర్డ్ కనిపించలేదు కాబట్టి ఒకసారి రఫ్ చేసి మళ్ళీ రాస్తున్నాను, అందరు రాసుకున్నట్టే కదా ఇది, రైట్. సో నెక్స్ట్ టాపిక్ కాంపోనెంట్ లిఫ్టింగ్ అయిపోయాక ఐసీస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మన ఐసీని దీంట్లో మనకు ఈ ఐసీని మనకు 2 types, ఓపెన్ ఐసీ, ఓకేనా ఓపెన్ ఐసీ అండ్ వచ్చేసి గ్లాస్ ఐసీ. అంటే లైక్ మీరు పేస్టెడ్ ఐసీ అని, ఓపెన్ ఐసీ, పేస్టెడ్ ఐసీ. ఓకే సో అంటే మన మొబైల్ లో ఉన్న ఐసీలు ఒకటి ఓపెన్ ఉంటాయి, రెండోది వచ్చేసి పేస్ట్. ఓకే అంటే డైరెక్ట్ గా కంపెనీ వాడు ఇన్స్టాల్ చేసి ఉంటది, మనం అది డైరెక్ట్ గా తీసేయచ్చు. కంపెనీ వాడు దానికి గ్లూ పెట్టి, వైట్ గ్లూ గాని బ్లాక్ గ్లూ గాని, ఓకే సో పెట్టి దాన్ని ఇన్స్టాల్ చేస్తాడో అది కొంచెం హార్డ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫేస్ చేసి ఉంటారు, నేను ఆల్రెడీ వీడియోలో కూడా సెండ్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ కాదు. ఓకే సో నేనేమంటున్నా అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐసీ ఏంటి, మీరు ఏదైతే ఐసీని రిమూవ్ చేయాలనుకుంటున్నారో
అది ఓపెన్ ఐసియా పేస్టెడ్ ఐసియా తెలియాలి. దాన్ని బట్టే కదా మన బ్లోయర్ టెంపరేచర్. ఏదైతే ఓపెన్ ఐసి తీస్తున్నావో అదే హీట్ ఎయిర్ పెడితే పేస్టెడ్ ఐసి రాదు. ఓకే, సో ఇదంతా మనకు తెలియాలి. ఓకేనా, అసలు పేస్టెడ్ ఐసి అంటే ఏంటి, ఓపెన్ ఐసి అంటే ఏంటో కూడా మనకి తెలియాలి. ఈ పేస్టెడ్ ఐసి ఓపెన్ ఐసి తెలియకపోయినా మనం ఏం చేయలేం. ఓకే, అందుకే మీకు ఆల్రెడీ వీడియోలో పంపించాను నేను పేస్టెడ్ ఐసి అంటే ఓపెన్ ఐసి అంటే ఏంటి, సిలికాన్ ఐసి అంటే ఏంటో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఈ ఓపెన్ ఐసిస్ ఎంత హీట్ పెట్టి తీయాలి అంటే ఇక్కడ ప్రతిదీ కూడా హీట్ మ్యాటర్ అవుతుంది, ఎయిర్ మ్యాటర్ అవుతుంది, అండ్ టైం మ్యాటర్ అవుతుంది, అండ్ నాజిల్ అండ్ టైం. అర్థమవుతుందండి? సో హీట్, ఎయిర్, నాజిల్. మీరు వాడే బ్లోయర్ లో మనకు నాజిల్స్ ఉంటాయి కదండి, 4 mm, 6 mm, 8 mm నాజిల్స్ ఉంటాయి. ఓకేనా, మనం ఎప్పుడు కూడా ఒకటే వాడతాం మీడియం. సో బిగ్ నాజిల్ ఎప్పుడు వాడాలి, మీడియం నాజిల్ ఎప్పుడు వాడాలి, ఓకేనా, ఏ హీట్ లో పెట్టాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అదంతా కూడా మీకు తెలిసి ఉండాలి. సో అదే మనం పీపీడీ టెంపరేచర్, మనం ఎందాక మాట్లాడుకున్న పీపీడీ టెంపరేచర్ గురించి. ఓకేనా, సో ఇలా మనకి ఏంటంటే ఐసి, ఓపెన్ ఐసి గానీ పేస్టెడ్ ఐసి గానీ ఎలా రిమూవ్ చేయాలి, ఏం చేయాలి. ఓకే, సో క్లారిటీ. నెక్స్ట్ ఐసి రిమూవ్ చేసాం. ఓకే, ఐసి రిమూవ్ చేసినప్పుడు బాల్ రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఒక బాల్ పోయింది, ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ షేర్ కదండి, ఐసి కనిపిస్తుందా? ఓకే డన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఐసి ఉంది. సో దీంట్లో ఒక ఇది ఒక సిపియు, మన సిపియు ఏమా, హలో, ఎవరికైనా ప్రాబ్లం ఉందా? డన్, రైట్, కొంచెం ఓకే 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 రైట్. సో ఇక్కడ మనకి సిపియు కనిపిస్తుంది కదండి, దీంట్లో నేను చూడండి ఒకసారి నేను ఇక్కడ టిక్ చేస్తున్నాను. సో ఇది యాక్చువల్ గా మన ప్యాడ్స్. ఓకే, క్లియర్ గా ఉన్నాయి కదా, ఎల్లో కలర్ లో ఉన్నాయి అన్ని కూడా ప్యాడ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు, ఎప్పుడైనా ఒక ఐసీ తీసినప్పుడు కొన్ని బాల్స్ పోతాయి. ఓకే, సో మీరు ఫేస్బుక్ లో కానీ ఎక్కడ కానీ చూసినప్పుడు ఈడేంటప్పా ఐసీ తీసాడు, ఐసీ తీసినా కూడా బాల్స్ పోయినాయి, అయినా కూడా వేసేసాడు, మళ్ళీ ఎలా ఆన్ అయింది. ఓకే, ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. ఓకే, నేను క్లారిఫై చేస్తున్నా చూడండి. సో ఇన్ని బాల్స్ ఉన్నా కూడా దీంట్లో నేను చూడండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, నేను ఇప్పుడు క్లిక్ చేసే కలర్ వచ్చేసి ఎంసి, నో కనెక్షన్స్. వీటి గురించి ఈ బాల్స్ కి ఎలాంటి కనెక్టెడ్ ఉండదు, అంటే ఇవి లేకపోయినా ఏం కదా కదండి మనకి, అవునా? ఇప్పుడు ఈ ట్రాక్స్ లో ఈ పిన్స్ ఎలాంటి పోయినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో డన్, నేను ఇప్పుడు ఇక్కడ ఎంసీని క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఈ బ్లూ కలర్ అన్ని కూడా ఎంసీస్, నో కనెక్షన్స్. కనిపిస్తుందా క్లారిటీగా మీకు? ఎనీవన్ ఐసీకి కనెక్షన్ అంటే కింద బాల్స్ కి ఎలాంటి కనెక్షన్ లేదు. ఓకే, మీరు ఐసీ తీసినప్పుడు ఆ ప్యాడ్స్ పోయినా కూడా ఓకే, మీకు ఏం టెన్షన్ లేదు, అవి ఉన్నా లేకపోయినా కూడా నువ్వు ఐసీ మళ్ళీ రీప్లేస్ చేస్తే నీ ఐసీ వర్క్ అవుతుంది. క్లియర్? ఎనీవన్ ఒక్కరన్నా ఎస్తని చెప్తే నేను ఏంటంటే ముందుకెళ్తా. ఓకేనా, ఎందుకంటే నాకు అక్కడ షేర్ అయిందో లేదో నాకు తెలియాలి కదా, రైట్. ఓకే, సో ఈ ప్యాడ్స్ ఇప్పుడు అర్థమైందంటే ఒక ఐసీ లో చూసుకుంటే ఎన్ని ఎన్సీలు ఉన్నాయి చూడండి, చాలా ఎన్సీలు ఉన్నాయి, ఎవరా? ఓకేనా, నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను గ్రౌండ్. చూడండి ఈ కలర్ ఏదైతే ఉందో కనిపిస్తుందండి, ఈ సిమెంట్ కలర్ ఏదైతే ఉందో గ్రౌండ్, అవన్నీ కూడా ఒకటే ట్రాక్. నీకు ఈ గ్రౌండ్ అన్నింటిలో ఒక్క గ్రౌండ్ ఉంటే చాలు, ఈ ఐసీ పనిచేయాలంటే ఈ గ్రౌండ్స్ అన్నింటిలో ఒక్క గ్రౌండ్ చాలు. అర్థమైందా? అంటే మనం రిమూవ్ చేసినప్పుడు ఎన్ని పోయినా ఏమవుతుంది చెప్పండి, మీకు ఏం కాదు. అర్థమవుతుందండి? ఇది కాన్సెప్ట్. క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు? సో ఎంసీ అంటే ఏంటి, గ్రౌండ్స్ అంటే ఏంటి, నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇది మనం మొత్తం ఐసీ ప్యాడ్స్. ఓకే, ఈ ఐసీలో ఇవన్నీ కూడా ఎంసీస్, నో కనెక్షన్స్, వీటికి ఎలాంటి పిన్స్ ప్రాబ్లం లేదు, ఇవన్నీ రిమూవ్ అయిపోయినా నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్, ఇవి కూడా అన్ని పోయినా కూడా ఏం కాదు. ఒక 4-5 ఎన్ని ఉన్నాయి సార్ దగ్గర 300-400 ఉన్నాయి కదా. ఓకేనా, దీంట్లో 2-3 ఉండవా చెప్పండి మీరు. ఓకేనా, సో అంటే ఖచ్చితంగా మీరు తీసినప్పుడు పోయేది ఎవరంటే గ్రౌండ్ లో ఎంసీలే. అది నేను చూపిస్తాను, నేను ఏది వాడాలి, ఏం చేయాలి అనేది నేను అదే చెప్పాను కదా, ఇది ఒక్కరోజే కాదు మన క్లాస్. ఓకేనా, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం, మనం బేసిక్ నుంచి వెళ్దాం. ఓకేనా, నేను డైరెక్ట్ గా చెప్తే మీకు అర్థం కాదని నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను. ఓకేనా, సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి కొంచెం.
రైట్. సో నేను ఇప్పుడేమంటున్నానంటే, సో ఎన్సీ ఏంటో తెలిసిపోయింది, గ్రౌండ్ ఏంటో తెలిసిపోయింది, మరి ఇవే ఏంటి ప్యాడ్స్, ఇవే ఇంపార్టెంట్ ట్రాన్స్. ఏదైతే యెల్లో కలర్ పాయింట్స్ కనిపిస్తున్నాయో ఇదే ఇంపార్టెంట్. సో నేను లైక్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి క్లిక్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈఎఫ్ఎస్ చిప్, దీంట్లో చూడండి నేను ఒక ఐసీ, ఇప్పుడు సిపి గురించి మాట్లాడాను కదా, ఇప్పుడు మనం ఈఎఫ్ఎస్ చిప్ గురించి మాట్లాడదాం. మీ సాఫ్ట్వేర్ ఐసీ మీరు ఇప్పుడు అన్లాక్ చేయాలనుకుంటున్నారు అంటే 90% కన్జ్యూమ్, ఎర్రర్లు వచ్చే ఆగిపోతున్నాయి, ఇలాంటి ఏమైనా ఫ్లాషింగ్ ఎర్రర్లు ఏమైనా చేయాలంటే చిప్ తీసి చేయాలి. ఓకే, నాకు చేయాలంటే మీరు ఐసీ తీస్తారు కదా. ఐసీ తీసినప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే చూడండి ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయి, ఎన్ని ఎన్సీలు ఉన్నాయి, అంటే మీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. గట్టి కొడతా, హార్డ్లీ కొడితే ఇప్పుడు ఒక 20 or 30 ఉన్నాయి అంతే ఇక్కడ. సార్ ఇంట్రెస్ట్ ఉంది అందరికి? ఎస్ సార్ నో సే. సో ఇక్కడ చూడండి ఈ ఈఎఫ్ఎస్ చిప్ లో చూడండి చాలా చాలా బాల్స్ ఉన్నాయి, కానీ దీంట్లో పనికొచ్చేది ఏంటంటే మనకి ఈ యెల్లో కలర్ బాల్స్, అవునా? ఓకేనా? అంటే మీరు రిమూవ్ చేసినప్పుడు ఎంసీలు గ్రౌండ్లన్నీ పోయినా మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు చెక్ చేసుకోవాలి మీకు పోయిన బాల్, ఈ 5వ బాల్, 1, 2, 3, 4, 5, ఈ బాల్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ బాల్. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ బాల్, ఇది ఉందా లేదా, ఇది ఉంటే చాలు. చూడండి ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఇక్కడ 8 బాల్స్, 8 బాల్స్ ఒకటే ట్రాక్. ఓకే, 8 బాల్స్ ఒకటే ట్రాక్ లో ఉన్నాయి, ఒకటే ట్రాక్. అంటే ఏమవుతుందంటే ఈ 8 బాల్స్ లో 2 బాల్స్ పోయినా నాకేం కాదు, 6 బాల్స్ పోయినా పర్లేదు, నాకు ఒక్క బాల్ ఉంటే చాలు. అర్థమవుతుందండి? అంటే ఇవన్నీ నేను క్లిక్ చేయగానే అన్ని ఒకటే కలర్ ఎలా అయిందంటే ఇదంతా ఒకటే ట్రాక్. సో మీరు ఎప్పుడైనా చూడండి, మీరు సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు ఐసీ తీసి ఎవరైనా క్లీన్ చేసినప్పుడు ఒక 4-3 బాల్ కలిసిపోయి ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? ఎస్ సార్ నా. మీరు ఏమనుకుంటారు, అయ్యో షార్ట్ అయిపోయిందని దాన్ని సాల్డింగ్ ఐరన్ తో పెట్టడం, దాన్ని క్లీన్ చేయడం, దాన్ని క్లీన్ చేయక అది అది ఏమో రిమూవ్ అవ్వదు, అది మీరు ఎంత చేసినా రిమూవ్ అవ్వదు. అది ఎందుకు అవ్వదు అంటే ఇదంతా ఒకటే ట్రాక్ రా బాబు. ఓకే, ఈ 6 పిన్ లో ఒకటే ట్రాక్, ఈ 6 కలిసినా నాకేం కాదు, ఈ ఇక్కడ గ్రౌండ్ ఉన్నాయి కదా ఈ అన్ని కలిసిపోయినా నాకేం కాదు ఈ వర్స్ అంతా. అది ఎలా తెలుస్తుందంటే మనకి ఈ బిట్ మ్యాప్. క్లారిటీ వచ్చిందండి? ఓకేనా? అంటే సో నేను స్విచ్ మళ్ళీ స్క్రీన్ చేస్తున్నాను, స్టాప్ షేర్. ఓకే, ఇప్పుడు చూడండి. సో అంటే ఒకవేళ ఐసీ మనం తీసినప్పుడు ఏమన్నా బాల్ పోతే మనకి, ఒకవేళ మనం చెప్పుకున్నట్టే మెయిన్ బాల్ పోయింది అనుకుందాం, ఏ బాల్ పోయింది, దాంట్లో ఉన్న మెయిన్ బాల్ పోయింది. నేను ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నా మీకు, ఒకసారి వచ్చింది లేదు చెప్పండి నాకు, వచ్చిందండి, వచ్చింది కదండి. నేను ఇక్కడ ఒక బాల్ ని క్లిక్ చేస్తున్నాను, ఇది మెయిన్ బాల్ కాదండి, ఇది మెయిన్ బాల్. ఓకేనా? సో దీంట్లో ఇంకెక్కడా లేవు బాల్స్, అవి అంటే ఖచ్చితంగా ఇంకే బాల్ పోతే మీ ఐసీ వర్క్ అవుద్దా, వర్క్ అవ్వదు, ఎలా అవుతుంది తమ్ముడు? ఓకేనా? దీనికి సంబంధించిన రిలేటివ్ ట్రాక్ ఎక్కడా లేదు దీంట్లో. మరి ఈ సప్లై ఈ కెపాసిటీ నుంచి ఎక్కడికి వస్తుంది, ఈ సప్లై రానప్పుడు ఈ బాల్ లేనప్పుడు ఈ ఐసీ ఎలా వర్క్ అవుతుంది, అవ్వదు. అంతేనా? సో అప్పుడు మన ఈ కెపాసిటీ నుంచి దీనికి జంపర్ వేయాలి కదా, దేనికి వేయాలి, దేనికి వేయాలి జంపర్, కెపాసిటీ నుంచి దేనికి వేస్తావు, ఎక్కడైతే, వెరీ గుడ్, మైక్రో జంపర్ నీకు ఆల్రెడీ వీడియో సెండ్ చేసినాం సార్ చూడండి, ఆ మైక్రో జంపర్. ఓకేనా? ఆ ప్యాడ్ కి కింద ప్యాడ్ కి వేస్తే ఆ ప్యాడ్ వెళ్ళి ఆ పోల్కి టచ్ అవుతుంది, డన్. అర్థమైందా సార్? అంటే మనం ఏం అది, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి బ్రో? నేనేమంటా, ఉంటే వేసుకో పాసిబుల్. ఓకేనా? ఉంటే వేసుకో. నేనేమంటున్నా, మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఎవరు ఇక్కడ, మైక్రో జంపర్ అంటే హ్యాండ్ స్కిల్ లో నువ్వు ఐసీ వేయడం తీయడం రావాలి. ఒకవేళ ఐసీ వేయడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పక్క షాపుడే ఈ ఐసీ తీసినప్పుడు ఆ ప్యాడ్స్ పోయినాయి అని భయపడి ఇచ్చేసాడు నీకు, అప్పుడు నీకు ఏ ప్యాడ్ ఏంటో చెక్ చేసుకున్నావు, దాంట్లో ఒక ఇంపార్టెంట్ బాల్ పోయింది, దానికి నువ్వు మైక్రో జంపర్ వేయొచ్చా లేదా? అంటే మనకు కావాల్సింది ఎవరంటే మైక్రో జంపర్. అంటే నువ్వు నేర్చుకోవాల్సిన దాంట్లో ఫస్ట్ కాంపోనెంట్ లిఫ్టింగ్, రెండోది ఐసీ లిఫ్టింగ్ అండ్ మైక్రో జంపర్స్, అవునా? ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఈఎంఎంసి అండ్ సిపియు. అంటే పెద్ద ఐసీ ఎలా తీయాలి, సేమ్ ఈ ఐసీ. అరే నో, మ్యూట్ చేసుకోండి అమ్మా, వాయిస్ కొంచెం ఒక్క నిమిషం.
సో నేనేమన్నా అంటే ఎవరైతే ఐసీలు ఓకేనా ఎవరైతే ఐసీసీ రిమూవ్ చేస్తున్నారో సేమ్ ఎలాగైతే ఓపెనైజింగ్ చేసావో అలాగే పేస్టరైజింగ్ చేసావు అలాగే మన సిపియు కానీ ఈఎంఎంసీ కానీ ఇప్పుడు నేను చెప్పిన యుఎఫ్ఎస్ పెద్ద ఐసీలు కానీ కానీ ఏం మ్యాటర్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా అదే మ్యాటర్ హీట్ ఎయిర్ నాజిల్ ఇక్కడ మనం బిగ్ నాజిల్ వాడాలా ఏ నాజిల్ వాడాలి ఎంత హీట్ పెట్టాలి ఎక్కువ ఎంత హీట్ పెట్టాలి ఎయిర్ ఎంత పెట్టాలి ఇదంతా తెలుసున్నారు మనకి ఓకే సో ఇది మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఆఫ్ హ్యాండ్ స్కిల్స్ అర్థమైందండి సో నేను ఇప్పుడు ఒక చిన్న క్లియర్ గా చెప్తున్నాను సో క్లారిటీ నేను ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను ఫస్ట్ మనకు కావాల్సింది కాంపోనెంట్స్ లిఫ్టింగ్ కాంపోనెంట్స్ లిఫ్ట్ అండ్ రెండోది వచ్చేసి ఐసీ మూడో వచ్చేసి మైక్రో జంపర్ అండ్ నాలుగోది వచ్చేసి ఈఎంఎంసి అండ్ సిపియు అండ్ ఈఎఫ్ఎస్ ఓకే ఐదోది డ్రిల్ సిపియు డ్రిల్ ఓకేనా ఎందుకు సిపియు డ్రిల్ చేయాలి ఎక్కడైతే మనకి ఇప్పుడు మనం చెప్పిన యుఎఫ్ఎస్ చిప్లు వచ్చినాయో ఓకే సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నా ఇప్పుడు ఇది ఈఎఫ్ఎస్ చిప్ ఓకేనండి ఓకేనా ఈ ఈఎఫ్ఎస్ చిప్ తీసి మనం నెట్ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గరకు ఒక ఎఫ్ఆర్ లాక్ వచ్చింది లేదంటే ప్యాటర్న్ లాక్ వచ్చింది ఓకే దాన్ని రిమూవ్ చేయాలి మీరు ఈఎంటి సపోర్ట్ చేయదు మీ దగ్గర ఎంఆర్టీ సపోర్ట్ చేయదు ఓకే సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ ఐసీని తీయాలి ఏం చేయాలి ఈ ఐసీని రిమూవ్ చేయాలి ఈ ఐసీని రిమూవ్ చేసి మన ఈజీ జెడాక్ బాక్స్ లో పెట్టి దానికి కొన్ని ఓకే అది ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీ జెడాక్ బాక్స్ లో పెట్టి అప్పుడు దీన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్ గా ఓకేనా సో ఇది ప్రాసెస్ యాక్చువల్ ప్రాసెస్ ఓకే బట్ మీరు ఏంటంటే చాలా మంది ఇది ప్రాపర్ గా హీట్ చేయనప్పుడు డెడ్ అయిపోతాయి మీరు టూల్ ప్రాపర్ గా వాడరు ఓకేనా హీట్ ప్రాపర్ గా వాడరు నాజిల్ ప్రాపర్ గా వాడరు ఎక్కువ టైం హీట్ చేయడం వల్ల ఈ ఐసీ ఏమవుతుందంటే తీసాక డిటెక్ట్ అవ్వదు ఓకే అంటే వాడు ఇచ్చిన ప్రాబ్లం లాక్ మీరు ఏం చేశారు ఇక్కడ డెడ్ ఓకేనా సో ఇప్పుడు మనం కొత్త మొబైల్ కొన్ని వాళ్ళకి సామ్సంగ్ A50 ఆల్మోస్ట్ ఒక 15,000 పెట్టాలేమో కొత్తదైతే ఓకేనా అండ్ సెకండ్స్ లో అంటే మినిమం ఒక 10,000-8,000 అయితే పెట్టాలి కదా సో నీకు వచ్చే కాస్ట్ 1500 నువ్వు పెట్టేదేమో 15,000 డన్ నీకు వచ్చేది 1500 నువ్వు పెట్టేదేమో 15,000 అంటే ఇక్కడ ఎప్పుడైతే నీకు ఎలాంటి రెండు తగిలినాయో నువ్వు ఈ ఐసీ చిప్ తీయడం భయపడుతున్నావు ఓకేనా అప్పుడు ఏంటంటే ఈ చిప్ తీయకుండా మనం సిపియు డ్రిల్ చేయొచ్చు సిపియు డ్రిల్ చేసి అంటే ఏ లేయర్ వరకు డ్రిల్ చేయాలి ఇక్కడ కూడా రిస్కే కదా ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా సిపియు డెడ్ ఫోన్ డెడ్ అంటే ఒక గంటలో నీకు 1500 సంపాదిస్తున్నాడు ఎవడు సంపాదిస్తున్నాడు ఎవడు సంపాదించట్లేదు ఓకే 1 అవర్ లో మీ రిలేటివ్స్ లో కానీ మీ ఫ్యామిలీస్ లో కానీ ఎవడైనా 1500 సంపాదించుకోండి ఒకటి చూపించుకో నువ్వే ఎవడో కనపడ్డు ఓకేనా కానీ నువ్వు చేయగలుగుతున్నావు అంటే అంతే రిస్క్ ఉంది నీకు కూడా ఓకే అవునా కదా ఎస్ సార్ నో ఒక 1 అవర్ లో 15,000-2,000 సంపాదించే క్యాపబిలిటీ మీ రిలేటివ్స్ లో కానీ నీ ఫ్రెండ్స్ లో కానీ నీ ఒక్కరికే ఉంది ఎందుకంటే ఈ వర్క్ నీకు వచ్చు కాబట్టి అంటే దీన్ని ఎంత జాగ్రత్తగా చేయాలి అంత జాగ్రత్తగా చేయకపోతే కూడా నీకు 15,000 లాస్ ఎవరికి నీకే పడే ఛాన్స్ ఉంది ఇంకెవరికే లేదు ఓకేనా సో అంటే ఎంత ఈజీగా చేసుకుంటే ఇది ఎప్పుడు అలవాటు అవుద్ది ఎన్ని చేస్తా అలవాటు అవుద్ది నువ్వు ఇప్పుడు కార్ డ్రైవింగ్ వెళ్ళావు ఓకేనా కార్ డ్రైవింగ్ వెళ్ళావు 20 డేస్ వాడు కోచింగ్ ఇచ్చాడు ఓకేనా 20 డేస్ కోచింగ్ ఇచ్చాడు వాడు ఓకేనా మీరు నువ్వేమనుకుంటావు అంటే స్టీరింగ్ నా చేతిలో ఇచ్చాడు అనుకుంటున్నావు కానీ బ్రేక్ ఎక్సలేటర్లు అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి వాడి చేతిలో అంటే మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు గైడ్ చేస్తున్నా ఓకేనా సో మీలో ఇక్కడ చాలా మంది కార్ డ్రైవింగ్ వచ్చు కదా మీరు నేర్చుకోగానే వెళ్ళి కార్ కొనేసుకున్నారా లేదు మీరు వెళ్ళి బయటకు వెళ్ళాక ఒక కార్ తీసుకుని దాన్ని 3-4 యాక్సిడెంట్లు చేస్తే అరేనా 3-4 యాక్సిడెంట్లు జరిగాక అప్పుడు నువ్వు కారు నేర్చుకోవడం వచ్చింది ఇప్పుడు నువ్వు ఆ కార్ లో 0 కట్టేస్తున్నావు అవునా అంటే బై ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఓకేనా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది మ్యాటర్ ఇక్కడ
అర్థమైందా? నేను చెప్పే కన్నా నువ్వు ఎంత కష్టపడుతున్నావు? ఓకేనా? సో మీ అందరి దగ్గర డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయా లేదా? అందులో సగం మందికి కార్ డ్రైవింగ్ రాదు, అవునా కదా? రైట్. అందరి దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి, అందులో అందరూ మొబైల్ రిపేరింగ్ చేయరు, డన్, అవునా కదా? సో అదే ఏంటంటే మీరేమంటున్నా అంటే నేను చెప్పేది ఫాలో అవ్వండి, ఓకేనా? దాన్ని మీరు నేను చెప్పిన టూల్స్, నేను ప్రతిరోజు మీకు టూల్స్ వీడియో లింక్ పంపిస్తాను. నీకు ఈరోజు నేను ఏ క్లాస్ చెప్పానో ఆ క్లాస్ అంతా కూడా నీకు వీడియోలో యూట్యూబ్ లో పెడతాను, ఎందుకంటే డైరెక్ట్ గా నేను ఇప్పుడు దేంట్లో షేర్ చేయలేను దాన్ని, ఓకేనా? సో దేంట్లో కూడా నేను షేర్ చేయలేను, అర్థమైందండి? ఓకే. సో కాబట్టి నేను దాంట్లో పెడతాను, దాంట్లో మీరు మళ్ళీ చూడండి ఇదంతా, ఓకేనా? ఇది ఎవరికి అర్థమవుద్ది? నీకు నేను చెప్పాను కాబట్టి అర్థమవుద్ది, అర్థమైందా? ఓకేనా? నేను చెప్పిన నోట్స్ కానీ. రైట్. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా సార్ మనకి? ఓకే. సో అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది, సరే ఎవరికి వాళ్ళు మూడ్ చేసుకోండి ప్లీజ్, మీ వాయిస్ వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది నాకు కూడా. ఓకే, నేను జస్ట్ ఎస్ఆర్ నో అన్నప్పుడు మాత్రమే ఎస్ఆర్ నో చెప్పడానికి ఎవరైనా వన్ ఆర్ టూ మెంబర్స్ చేసుకోండి చాలు ప్లీజ్. ఓకే, ఎందుకంటే నేను చెప్పేది మీకు షేర్ అవుతుందా లేదా అనేది మాత్రమే నాకు తెలియాలి, ఒక్కటి చెప్పినా చాలు ఎస్ఆర్ నో అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు అర్థమైంది సార్, అంటే ప్రతి దాంట్లో కూడా రిస్క్ ఉంది. ఆ రిస్క్ ని మనం ఎప్పుడు, అంటే యాక్సిడెంట్ అయితే మీకు తెలుసు, కార్ కొనుక్కోగానే రోడ్ ఎక్కితే, మెయిన్ రోడ్ ఎక్కితే నాకు యాక్సిడెంట్ అవుద్దని నీకు తెలుసు, ఓకేనా? అందుకే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఫస్ట్ కొన్ని బోర్డ్స్ మీద, అంటే ఏదైతే సెకండ్ హ్యాండ్ ఒక కార్ కొనుక్కుంటున్నావో దాన్ని పక్కన గల్లీలో తిప్పుతున్నావో, తర్వాత ఎవరు లేని గ్రౌండ్ లో తిప్పుతున్నావో, తర్వాత మెయిన్ రోడ్ ఎక్కుతున్నావు, మెల్లమెల్లకి వెళ్తున్నావు. అంటే యాజ్ ఇట్ ఈజ్ మన మొబైల్ రిపేరింగ్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోగానే డైరెక్ట్ గా అటాక్ చేయకూడదండి. ఓకే, అటాక్ చేయకూడదు. ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మనం కొన్ని డెడ్ మొబైల్స్ తీసుకోవాలి, దాని మీద ట్రై చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీకు తెలుగులో క్లియర్ గా, మీకు యూట్యూబ్ లింక్ లో తెలుగులో క్లియర్ పెట్టాను. ఇంకా మోర్ వీడియోస్, చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పండి, ఆ వీడియో నేను తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఒకవేళ మీకు ఆన్లైన్ సపోర్ట్ కావాలి. రైట్. ఇప్పుడు అర్థమైంది సార్ మనకి, ఇది కాన్సెప్ట్ హ్యాండ్ స్కిల్స్. ఓకే, సో ఇది మన కాన్సెప్ట్ ఆఫ్ హ్యాండ్ స్కిల్స్. కాంపోనెంట్ లిఫ్టింగ్, కాంపోనెంట్ లిఫ్టింగ్, ఐసి, మైక్రో జంపర్స్, ఈఎంఎంసి, సిపియు. సో ఒక్కసారి మీరు అనుకోండి, ఎంతవరకు నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు? ఈ లెవెలా, ఈ లెవెలా, ఈ లెవెలా, ఈ లెవెలా, ఈ లెవెల్. ఇవన్నీ కూడా, ఇది ఒక్క తప్ప మిగతా అన్ని కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్ లింక్ లో పాస్ చేశాను మీకు. అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను ఏదైనా చెప్తే మీరు నమ్మరని చెప్పేసి ఫస్ట్ వీడియోస్ రెడీ చేసి మీకు వదిలేశాను, అర్థమైందా? సో దీంట్లో మీకు కాంపోనెంట్ లిఫ్టింగ్ ఈ రోజు కానీ రేపు కానీ నేను రిలీజ్ చేస్తాను. అది ఐసి ఎలా తీయాలో చెప్పాను, ఐసీ టూల్స్ ఏ వాడాలో చెప్పాను, మైక్రో జంపర్ ఎలా చెప్పాను, ఈఎంఎంసీ సిపియు ఎలా తీయాలో, ఎలా వేయాలో, పేస్ట్ రైస్ ఎలా క్లీన్ చేయాలో మొత్తం చెప్పాను, అవునా? ఓకేనా? ఒక్కసారి మీరు అవి చూడండి క్లియర్, ఓకేనా? అవి అబ్జర్వ్ చేసి కొన్ని ఒక డెడ్ మొబైల్ తీసుకుని నేను ఇప్పుడు కొన్ని టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ టూల్స్ తీసుకుని మీరు ట్రై చేసి, ఓకేనా, అవన్నీ మనం చేద్దాం, క్లియర్? సో లాక్డౌన్ లో అందరూ, ఓకేనా, సో అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నారని చెప్పేసి నేను ఈ ఐడియా వచ్చి ఇచ్చేసాను అనమాట. ఓకే, సో ఇది అట్లీస్ట్ నా స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది, ఓకేనా? దీన్ని అందరూ ఏంటంటే బెనిఫిట్ గా తీసుకుని, ఓకేనా, నేనేమన్నా అంటే ఇదంతా బెనిఫిట్ గా తీసుకుని మీరు యూజ్ చేసుకోండి టైంని, యూటిలైజ్. ఓకే, సో లాక్డౌన్ లో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏం చేసే పొజిషన్ లో లేవు, లాక్డౌన్ లో మనం ఇప్పుడు ఏం చేసే పొజిషన్ లేము, అట్లీస్ట్ మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుందాం, నాకు షేర్ చేసుకుందాం. ఓకే, సో ఈ గ్రూప్ లో మీకు ఏమైనా తెలిసిన విషయాలు, ఓకేనా, మీకు ఏమైనా మీరు ఏదైనా ఒక ఫోన్ రిపేర్ చేస్తే దాని గురించి ఆ గ్రూప్ లో పెట్టండి, ఓకేనా? మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాడు ఎక్కడ ఉన్నాడో నువ్వు ఎక్కడ ఉన్నావు. అలా ప్రతిదీ కూడా మనం షేర్ చేసుకుందాం అప్పటి నుంచి, క్లియర్? ఓకేనా? దీనివల్ల ఏంటంటే మన నాలెడ్జ్ ఇంకా షేర్ అవుతుంది, అండ్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అన్ని గ్రూప్ లో వేస్తూ ఉంటాను. సో వన్స్ నేను ఏం చెప్తానంటే వన్ వీక్ చూస్తాను, వన్ వీక్ లో ఎవరైతే నాకు ఇక్కడ రెస్పాన్స్ లేరో వాళ్ళందరినీ నేను డిలీట్ చేసేస్తాను, ఎందుకంటే నాకు అవసరం లేదంటే కదా, ప్రెసెంట్ నాకు కాదు వాళ్ళకి అవసరం లేదన్నట్టు, నేను వాళ్ళని ఫోర్స్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. అదే సార్, నేను వన్ వీక్ వరకు నేను ఎవరినే డిలీట్ చేయను, వన్ వీక్ వరకు నాకు ఎవరైతే రెస్పాన్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే, వన్ వీక్ తర్వాత ఎవరైతే లేరో వాళ్ళని డైరెక్ట్ గా నేను రిమూవ్, ఓకేనా, ఈ గ్రూప్ నుంచి రిమూవ్ చేయొచ్చు. సో హ్యాండ్ స్కిల్స్ అదేనా సార్? హ్యాండ్ స్కిల్స్ సో అంటే మనం బేసిక్ కాంపోనెంట్స్ ఏం తెలుసుకోవాలి, స్కెమాటిక్స్ అంటే ఏంటి, హ్యాండ్ స్కిల్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ వెళ్దాం. సాఫ్ట్వేర్ లో బేసిక్ ఎవరు? బేసిక్ అంటే నేను టూల్స్ గురించి మాట్లాడుతున్నాను.
సో ఇప్పుడు మనకి ఈఎంటి ఎంఆర్టి సిఎం టూ ఓకే ఎగ్జాంపుల్ మిరాకిల్ మిరాకిల్ జెట్ త్రీ ఎక్స్ వెరీ గుడ్ ఆక్టోపస్ సో ఇవి ఒక లెవెల్ వరకే పరిమితం ఓకేనా మనం ఈఎస్బి టూస్ గురించి మాట్లాడే అవకాశమే లేదు ఇక్కడ ఈఎస్బి ఫ్లాష్ టూ మర్చిపోండి ఇక యూఎస్బి ఫ్లాష్ టూల్స్ మర్చిపోండి మన ఎస్పీ ఫ్లాష్ టూల్ ఎస్పీడీ అప్గ్రేడ్ డౌన్లోడ్ టూల్ ఇవన్నీ అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి ఇంకా అర్థమైందా సో ఇక్కడ మీకు ప్రాసెస్ జరిగితే ఒకటి ఈ టూల్స్ మీకు ఇప్పుడు ఎంఐ అకౌంట్ తీయాలి లేదా కాటలాగ్ తీయాలి ఒప్పో అకౌంట్ ఏం తీయాలన్నా సరే సో ఇలా ఎంఆర్టీ సిఎం టూల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాంగిల్స్ మన దగ్గర ఉన్నాయి ఓకే సార్ మీరు నాకు ఎవరో కొంచెం వాయిస్ అన్మ్యూట్ చేసుకోవాలి ప్లీజ్ నేను నేను అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసి మీరు చెప్పాలి నాకు రెస్పాన్స్ చూడండి కాదు నేను అనేది ఏంటంటే ఫస్ట్ మీరు నేను క్లాస్ చెప్పినప్పుడు అన్మ్యూట్ చేసుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది వేరే వాళ్ళు కూడా సో నేను ఏమంటానంటే ఇదంతా కూడా ఒక బేసిక్ ఓకే సో ఈ బేసిక్ లో నా వాయిస్ ఓకే సో బేసిక్ ఈ బేసిక్ టూల్స్ మీరు ఆల్రెడీ ఇప్పుడు ఈఎంటి ఎంఆర్టి సిఎం టూ వీటి గురించి చేసుకున్నారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది కూడా దాటిపోయింది సార్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఈఎంఎల్సి అండ్ ఈఎంసిటీ ఓకే సో ఈఎంఎంసి అంటే ఏంటి రోమ్ ప్లస్ ర్యామ్ 4GB ర్యామ్ 64GB ROM. ఇది వచ్చి స్టోరేజ్ ఇది వచ్చేసి మన ర్యామ్ మన స్పీడ్ మీరు మాట్లాడుకుంటారు కదా 8GB 256GB ఓకే సో ఇవి రెండు వచ్చేసి ర్యామ్ అండ్ రోమ్ ఓకే సో అంటే మన ప్రాబ్లం మన ఫ్లాష్ కి సంబంధించిన స్టోరేజ్ అంతా ఎక్కడ ఉంటుందండి రోమ్ ఓకేనా అంటే సో అంటే ఎక్కడ ఉంది మనకి సంబంధించిన ఫ్లాష్ కి సంబంధించిన ఐసి అంతా ఎవరు ఈఎంఎల్సి ఫ్లాష్ కి సంబంధించిన ఐసి అంతా ఎవరంటే ఈఎంఎల్సి సో అంటే మీకు ఇప్పుడు ఎఫ్ఆర్టీ రిమూవ్ అవ్వట్లేదు ఎఫ్ఆర్టీ రిమూవ్ అవ్వట్లేదు ఎక్కడ ఈఎంటీలో అవ్వట్లేదు ఎంఆర్టీ అవ్వట్లేదు అంటే దేంట్లో అవుతుంది రిలేటివ్ ఐసి ఈఎంఎల్సి అంటే దీనికి సంబంధించిన బాక్స్ తీసుకోవాలి దాని పేరు ఈఎఫ్ఐ అటువంటిది ఈజీజెడ్ ఈఎఫ్ఐ అటువంటి వచ్చేసి ఈజీ జెడ్ ఈఎఫ్ఐ అండ్ ఈజీ జెడ్ ఓకే సో మళ్ళీ దీంట్లో డిఫరెన్సెస్ వచ్చినాయి మళ్ళీ మా మ్యూట్ అన్మ్యూట్ ఈఎఫ్ఐ అబ్దేకో సార్ ఈ రోజే నేను ఫస్ట్ క్లాస్ తీసుకుంటున్నాను కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి రేపు వద్దన నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి ఏమైపోవాలి ఏంటో నేను చూసుకుని మొత్తం అంతా సెట్ చేస్తాను ఓకేనా సో లైటింగ్ ఇదంతా ఇప్పుడే కదా స్టార్టింగ్ కొంచెం అటు ఇటు అన్నట్టుంది అడ్జస్ట్ అవ్వలేదు రైట్ సో నేనేమన్నానంటే ఈఎఫ్ఐ ఈజీ జెడ్ఐ ఓకే ఈఎఫ్ఐ ఏం చేయగలుగుతుంది అంటే ఈఎంఎంసీ మాత్రమే రిపేర్ చేస్తుంది ఈఎఫ్ఎస్ రిపేర్ చేయదు అంటే ఇప్పుడు ఈఎంఎంసీ అర్థమైంది సార్ మీకు ఈఎంఎంసీ ఈఎంసీ నేను ఇప్పుడు ఈఎఫ్ఎస్ గురించి మాట్లాడతాను ఈఎంఎంసీ ఓకే కదా నెక్స్ట్ ఈఎఫ్ఎస్ చిప్ ఈఎఫ్ఎస్ ఎవరు ఓన్లీ రోమ్ మరి ర్యామ్ ఎక్కడ సిపియు పైన అదే డబల్ డబల్ డెక్కర్ చూసారండి డబల్ డెక్కర్ సిపియు పైన చూసారండి డబల్ డెక్కర్ ఒక వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఓకే సో సామ్సంగ్ A50 అనే డబల్ డెక్కర్ నేను ఒక సిపియు నేను ఎలా చేయాలి ఏందనేది నేను అప్లోడ్ చేస్తాను మీకు క్లియర్ ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఓన్లీ రోమ్ అర్థమైందండి ఇందాక అక్కడ ఏమైంది ర్యామ్ ప్లస్ రోమ్ RAM plus ROM is equal to EMMC. Only ROM is equal to EFS. అర్థమైంది EFS కి EMMC కి అంటే నేను ఈరోజు ఏం చెప్పట్లే ఇంట్రడక్షన్ జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ డన్ ఓకే సో మీరు ఏం నేర్చుకోవాలనేది క్లారిటీ రావడం కోసం ఓకే EFS EFS ROM plus ROM ఇది ROM plus RAM. సో ఈ ఇప్పుడు ఈ EMMC రిపేర్ చేయడానికి నీకు ఎవరు కావాలని చెప్పాను EFI ఆర్ బట్ ఈఎఫ్ఎస్ చేయడానికి ఓన్లీ ఈజీ జెడ్ఐ ఈఎఫ్ఎస్ సపోర్ట్ లేదు ఈఎఫ్ఎస్ చేయాలంటే ఓన్లీ ఈజీ జెడ్ఐ దీనికి కూడా అడాప్టర్ ఉంటుంది
అడాప్టర్ పర్చేస్ చేయాలి. ఓకేనా? అది అడాప్టర్ పర్చేస్ చేస్తేనే ఏమా హలో అదే సార్ నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏంటంటే ఓన్లీ దీని గురించి మాట్లాడుకో, ఓకే సబ్జెక్ట్. దాని తర్వాత నేను అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, మ్యూట్ ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా మీ అందరూ. ఓకే సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందా సార్? ఇప్పుడు సో ఈఎఫ్ఎస్ అంటే ఏంటి, ఈఎంఎంసీ అంటే ఏంటి, అండ్ మనకి బేసిక్ టూల్స్ అంటే ఏంటి, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, నేనేమంటానంటే మీరు ఇప్పుడు మీ దగ్గర సాఫ్ట్వేర్ చేయాలి, మీరు సాఫ్ట్వేర్ నాలెడ్జ్ సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే మీకు కావాల్సింది ఒకటి, ఫస్ట్ వన్ ఒక ఈఎంటి తీసుకోండి, ఎంఆర్టి, ఈ రెండు వచ్చేసి బేసిక్, బేసిక్ లో ఆల్మోస్ట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్, అడ్వాన్స్ వచ్చేసి మీరు ఓన్లీ ఈఎంఎంసీ, ఓన్లీ ఈఎంఎంసీ అండ్ ఈఎంసీపీ ఇది చేయాలనుకుంటే ఈఎఫ్ఐ ఎనఫ్. ఒకవేళ ఈఎఫ్ఎస్ షిఫ్ట్ చేయాలంటే మీరు ఈజీ జెటాక్ తీసుకోవాలి. ఈజీ జెటాక్ కానీ మీరు చూస్తారు, అండ్ ఎంఐపిఏ టెస్టర్ మీకు ఆల్రెడీ బాబా టూ చూస్తున్న వీడియో ఒకటి ఉంటుంది, మీరు చూసుకోండి దాంట్లో. ఓకేనా? సో మీకు మీకు ఏదమ్మా అమ్మా మెదూసా, మెదూసా ప్రో అర్థం కాలేదు ఒకసారి మీరు ఒకటే చెప్పమ్మా. సో నేనేమంటున్నా అంటే మనకి టూల్స్ చాలా ఉన్నాయి, చెప్పండి. మెదూసా ప్రో, ఓకే. మీరు మనకైనా టూల్స్ వచ్చేసి మీరు ఇక్కడ రాసుకుని చూడండి, ఒకటి ఈఎఫ్ఐ, రెండోది వచ్చేసి ఈఎఫ్ఐ, రెండోది వచ్చి కేజీ జడా, మెదూసా, మెదూసా అండ్ ఎంఐపిఏ టెస్టర్. వెరీ వెరీ, మీకు ఆల్రెడీ వీడియో ఇప్పుడు లింక్ చేస్తాను నేను, ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ పెట్టింది. సో ఈ ఎంఐపిఏ టెస్టర్ 42,000 కాస్ట్, ఎవరి దగ్గర లేదు ఇప్పుడు, అర్థమండి సార్? ఓకే సో నా దగ్గర అవైలబుల్ లో ఉంది 42,000 రూపీస్ నేను చెప్తున్నాను. ఎంఐపిఏ టెస్టర్ వల్ల యూజెస్ ఏంటంటే స్పీడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు మీ దగ్గర ఒక 10 రోజుకి 10 ఈఎంఎంసీ వస్తున్నాయి అనుకోండి, ఓకేనా? సో ఎంఐపిఏ టెస్టర్ ఇస్ బెస్ట్ మీకు. ఎందుకంటే ఒక్కోటి 10 నిమిషాలు అయిపోదు వర్క్, గంట అయ్యి పనిని ఒక 10 నిమిషాలు చేసేస్తే ఎంఐపిఏ టెస్టర్, అర్థమైందండి? సో వీటి గురించి నేను ఒకసారి లింక్ పంపిస్తాను మీకు, అది చూసుకోండి తర్వాత. ఓకే రెండు చేయొచ్చు, రెండు చేయొచ్చు. అండ్ ఈజీ జడాకలో కూడా నువ్వు రెండు చేయొచ్చు, అది ఆల్మోస్ట్ నీకు అటు ఇట్లో 30,000 అవుద్ది, ఇది వచ్చేస్తుంది. ఓకేనా? సో దీని గురించి సార్ 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 నేనేమంటున్నా అంటే ప్రజెంట్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, తర్వాత మీకు ఏది కావాల్తుంది. ఓకేనా? ఏం చేయాలో తెలియకుండా మనం టూల్స్ తీసుకుని ఏం చేస్తాం, రైట్? ఓకే సారీ. సో ఇది టోటల్ మనకి సాఫ్ట్వేర్ అంటే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే మీకు డిస్క్రిప్షన్ లో పెట్టాను నేను, అంటే ఏదైతే మనకి ఇంపార్టెంట్ అని చెప్పానో వాటిని నేను క్లియర్ గా ఇక్కడ ఏం చేసుకొచ్చాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీరు ఎందుకు నేర్చుకోవాలనే దానికి ఒక కారణం దొరికింది అప్పుడు, డన్. ఇప్పుడు మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఎందుకు నేర్చుకోవాలి అర్థమైంది, స్కెమాటిక్ ఎందుకు నేర్చుకోవాలి అర్థమైంది, అండ్ ఇంకేంటి హ్యాండ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్వేర్స్. ఓకే సో దీని ఇంపార్టెన్స్ చెప్పాను. సో ఇప్పుడు మనం క్లాస్ లోకి ఎంటర్ అవుతాం, క్లియర్? సో ఒక్కసారి అన్మ్యూట్, మ్యూట్ ఆల్. సో నేను ఒకసారి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. జనరల్ గా ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో అందరూ ఓపెన్ చేసుకోండి, వీడియో వీడియో ఆన్ చేయండి అందరూ. రైట్, ఎవరు ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి సార్, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ వీడియోలో కనిపించాలా? రైట్, సో ఏం డౌట్స్ లేవు. సో మనం ఏం చెప్పుకోలేదు ఇక్కడ, జస్ట్ జనరల్ గా ఏంటంటే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం అంటే ఇప్పుడు, సో మనం ఏం నేర్చుకోవాలి, కంటెంట్ ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాం అంతే. ఓకే, మనకు కావాల్సిన కంటెంట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికోసమే నేర్చుకున్నాం. సో ఎవరైనా ఏమైనా చెప్పాలంటే, సురేంద్ర ఏమైనా మాట్లాడతావా? అన్మ్యూట్ వచ్చిందా? క్లారిటీ క్లియర్ గా అర్థమైందా? మొత్తం కనిపిస్తుందా?
శివ అవుతుందా? ఇమ్రాన్ ఏదమ్మా అంటే వాయిస్ డిస్టర్బెన్స్ ఉందా లేదంటే బోర్డు నా వాయిస్? సో ప్లీజ్ చూడండి అమ్మా, అందరికీ ఇబ్బంది అవుతుంది. మీది మీరు చూసుకున్నప్పుడు మీ దాంట్లో కనిపిస్తుంది కదా, ఒకవేళ అన్మ్యూట్ లేకపోతే రెడ్ కలర్ లో అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి మీరు. అది వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మీ వెనకాల వాయిస్ మీకు కనిపించదు, మాకు వస్తుంది అది. ఒకవేళ మీ ఫ్యాన్ వాయిస్లు కానీ అవి కానీ అంద రైట్. సార్ రవి గోపాల్ గారు చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి. ఎలా సార్, ఎలా సార్? సార్ నేను ఇది జస్ట్ ఇంట్రడక్షన్, మీకు దీన్ని ఎలా చేయాలనేది నేను నేర్పిస్తాను మీకు. ఓకే, నేను ఇది ఒకటే అసలు మీరు ఏం నేర్చుకోవాలో తెలియకుండా, మన గోల్ ఏంటో తెలియకుండా మనం ఏం చేస్తాం సార్? అవును కదా సార్. సో అందుకే ఫస్ట్ మనం గోల్ సెట్ చేసుకుంటున్నాం. అంటే మీరు ఆల్రెడీ పేపర్ మీద రాసుకునే అన్ని కూడా మీకు వచ్చి ఉండాలి, ఓకేనా? సో దీన్ని ఏం చేద్దామంటే, మనం ఈ లాక్డౌన్ అయ్యే వరకు కూడా మనం క్లాసెస్ గా డివైడ్ చేసుకుందాం, ఓకేనా? లోడ్ అంతా ఒకరోజు తీసుకున్నా కానీ మనం ఏం చేయలేం కదా, అవునా కదండి? లోడ్ అంతా ఒకరోజు చేసుకున్నా సరే మనం ఏం చేయలేం. సో కాబట్టి ఏం చేద్దామంటే, దీన్ని మనం డివైడ్ చేసుకుందాం క్లాస్ రూపంలో. సో ఇక్కడ నేను ఒక రోజు ఒక టూల్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, అది నేర్చుకుంటే మీకు అది ఈజీగా అయిపోతుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దాన్ని క్లారిటీ చేసుకోవచ్చు. ఓకే సార్. ఇంకా ఎనీవన్? మీరు పైన పైన వ్యూలో స్పీకర్ వ్యూ అని పెట్టుకోండి, పైన వ్యూలో స్పీకర్ వ్యూ పెట్టుకుంటే నేను మాట్లాడేదే వినిపిస్తుంది, ఎవరు మాట్లాడితే వాళ్ళది వినిపిస్తుంది తప్ప ఇంక వేరే వాళ్ళు రాదు. సో ప్లీజ్ అందరూ మ్యూట్ మ్యూట్ మ్యూట్. వెరీ గుడ్. నెక్స్ట్ మ్యూట్ ఆదాన్, మ్యూట్ ప్లీజ్ ఆదాన్ రైడర్. ఓకే డన్. ఎక్కడో విజిల్ వస్తుంది అక్కడ నుంచి. లక్కీ మొబైల్స్ మ్యూట్. రైట్. సో ప్లీజ్ నేను అడిగినప్పుడు మాత్రం అట్లీస్ట్ ఒకళ్ళు ఇద్దరు అన్మ్యూట్ చేసి ఎస్ సార్ నువ్వు అని చెప్పండి, ఎందుకంటే నా షేర్ అవుతుందో లేదో తెలియాలి. ఓకే దట్స్. సో నేను స్టాప్ షేరింగ్. సో చిన్న టాపిక్ ఆల్రెడీ మనం నేర్చుకున్నదే ఒక్కసారి రివైండ్ చేద్దాం ఒక 5 మినిట్స్ జస్ట్ సార్, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్ గా వచ్చేసి మనకి మెటీరియల్స్, ఓకే, సో 3 టైప్స్ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్.